పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ నేపథ్యంలో రానున్న వినాయక చవితి పండుగలో అందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొనతల జగన్మోహన్ ఆధ్వర్యంలో 61వ వార్డు మల్కాపురం జనతా కాలనీలో గురువారం మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీలో ఆడారి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు రెండు వేల మంది భక్తులకు మట్టి వినాయక ప్రతిమలతో పాటు పూజా పుస్తకములను అందజేశారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాకుండా నీరంతా కలుషితమవుతుందన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్నే పూజించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్డులో వార్డు వైకాపా ఇన్ఛార్జ్ దాడి సత్యనారాయణ పర్యవేక్షణలో వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా, కొనతాల జగన్మోహన్ దంపతుల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను భక్తులకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల జగన్మోహన్ తో పాటు స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.